తక్షణమే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఉమ్మడి గోదావరి జిల్లాల కన్వీనర్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగా పేర్కొన్నారు. ఎంఆర్పిఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తూ మన్యశ్రీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు శ్రీ మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు హేమంత్ మరియు న్యూస్వర్గ కన్వీనర్ కింతాడ సతీబాబు మరియు జుత్తుకు అప్పారావు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద టెంట్ వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. తద్వారా ఈ నిరసన కార్యక్రమం 12వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. అదే విధంగా 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామని బీజేపీ ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందని వెంటనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీ పార్టీకి పడుతుందని తెలియజేశారు. ఇందులో భాగంగా మాజీ ఎంఆర్పిఎస్ నాయకులు పలివెల శివమణి, తొమ్మండ్రి రమేష్, పాయక్రోపేట ఎంఆర్పిఎస్ నాయకులు తుమ్మలపల్లి కుమార్ మాదిగా వారికి పూర్తి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండవరపేట, వేరవారిపేట, ఇస్కలపేట, ఎన్టీఆర్ నగర్, సూరవరం, ఒంటిమామిడి, హంసవరం, లోవా, కొత్తూరు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ముమ్మిడివరపు సుబ్బారావు మాది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మరి ఈ నిరసన కార్యక్రమానికి మరి పాయకరపేట నుంచి మేము మద్దతు తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మాదిగల సహనాన్ని చూశారు ఇప్పటి వరకు, మాదిగల ఉగ్రరూపాన్ని కూడా చూస్తారని బీజేపీకి అల్టిమేట జారీ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద అసెంబ్లీపైకి ఎక్కిన వాళ్ళు పార్లమెంట్ ఎక్కాలని కోరు. మరి మీ దురదృష్టకరం, పార్లమెంట్ ఎక్కేలా మీరు చేసుకోకుండా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 100 రోజుల్లో వర్గీకరణ చేస్తారన్న మాట నిలబెట్టుకొని మీరు వర్గీకరణకు మద్దతు ఇస్తే మేము మీకు మరి జీవితాంతం రుణపడి ఉంటాం బీజేపీ ప్రభుత్వానికి. అలాగే మీరు మోసం చేసినట్లయితే మరి కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పెట్టిందో అదే గతి మీ బీజేపీ పార్టీ కూడా పడుతుందని. ఈ ఆంధ్రప్రదేశ్ లో మీ బీజేపీ నాయకులు ఎక్కడున్నా సరే మరి వాళ్ళ ఇల్లు ముట్టడించిన కార్యక్రమం త్వరలోనే మందకృష్ణ గారి నాయకత్వంలో మేము ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసి మురింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి మాదిగలంతా మరి వీళ్ళందరికీ సంఘీభావం తెలిపి మద్దతు తెలపాలని మరి మరీ మరీగా పిలుపునిస్తూ ఈ రోజు జై మాదిగ జై జై మాదిగ వద్దల్లాలి మాదిగల ఐక్యత. సుబ్బారావు మాదిగ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కన్వీనర్ ని ఈ నిర్యాణ దీక్షలు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చి 8 సంవత్సరాలైనా వర్గీకరణ ఊచెత్తకుండా ఈ భారతదేశంలో ఎన్ని క్లిష్టమైన బిల్లులు ప్రవేశపెడుతూ ప్రతిపక్షాల యొక్క అవసరం లేకుండా వారే సొంత నిర్ణయాలతో తీసుకుని మెజారిటీ ఉన్న ఎంపీలతో బిల్లులు ప్రవేశపెట్టిన మీరు అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా ఉండబడి ఏబీసీడీ వర్గీకరణ బీసీలో ఉండబడి కేటగిరైజేషన్ ఇవాళ ఏబీసీడీ ఎస్సీలో ఉంటే ఈ బీజేపీ పురున్న ప్రభుత్వానికి మైనస్ ఏంటో అది తేటతెల్లం చేయాలి. బీజేపీ ప్రభుత్వం 1994లో ఎంఆర్పి చూసుకుని స్టార్ట్ అయితే ఇప్పుడున్న 2022 వరకు కూడా ప్రతి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు కూడా వర్గీకరణ మేమే మద్దతు అని ప్రకటించుకుంటూ వచ్చిన బీజేపీ ఇంత పూర్తి అధికారం ఉండి వర్గీకరణ చేయబోవడానికి మీ యొక్క దురాక్రమణ ఆలోచనని తేటతెల్లం చేయాలి. ఈ క్రమంలో ఈ పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకి సరైన రూట్ మ్యాప్ ఇవ్వకపోతే రేపు పార్లమెంట్ చేతగాల సమావేశం వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి. లేదంటే భారతదేశంలో దక్షిణాది ఉండబడే బీజేపీ కోట పూర్తి చేయడానికి ఏర్పాటు చేసే ఎన్నికల ప్రక్రియను కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మీ ఎంపీలను ఎమ్మెల్యేలను గడప గడపకి నియోజకవర్గాన్ని ఎక్కడ తిరిగినా కోడిగుడ్లు టమాటాలతో మీకు స్వాగతం పలుకుతూ మిమ్మల్ని అవమానించే పని మాకు కల్పించకండి. నమ్మించి మోసం చేసే ప్రక్రియ బీజేపీ ప్రభుత్వం ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉత్సా మేర కమిషన్ వేసి ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అధికారాలను బట్టి వర్గీకరణ చేసుకోవచ్చని ఇచ్చిన హామీని ఇవాళ సుప్రీంకోర్టులో 5 జడ్జీలు ఇచ్చిన జడ్జి తీర్మానాన్ని 7 లేక 9 జడ్జీలతో తీర్మానం చేసి వర్గీకరణ చేసుకోవచ్చని అవకాశం ఇచ్చినప్పుడు కూడా అది కూడా చేయకుండా సుప్రీంకోర్టు 7 9 జడ్జీలను ఏర్పాటు చేసి తొందరగా బీజేపీ యొక్క ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మంచిది. లేని క్రమంలో గతంలో చంద్రబాబు పట్టిన గతే రేపు బీజేపీకి పట్టబోతుంది. మాదిగ మాదిగ కులాల ఐక్యత ఈరోజు ఏబీసీడీ వర్గీకరణ విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయాలలో సమాన అవకాశాల కోసం అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని ఒక రూపాయి ఖర్చు లేకుండా బీజేపీ ప్రభుత్వం చేయాల్సిన బిల్లుని చేయకపోవడం దళితులు బహుజనులు
రాజ్యాధికారులు తీసుకెళ్తారని దురాలోచనతో ఈ రోజు పక్కన పెడతారు. మోసం చేసిన బీజేపీ, ఆదిలను మోసం చేసిన బీజేపీ, ఆదిలను మోసం చేసిన బీజేపీ. మాన్యశ్రీ మన్నేకృష్ణ నాయకత్వం బీజేపీ బీజేపీ వచ్చే వర్షకాల సమావేశాల్లో వచ్చే వర్షకాల సమావేశాల్లో బీజేపీ.